ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఉత్కంఠతంట రెబల్ ఎమ్మెల్యేల చుట్టూనే తిరుగుతుంది అంటే వైసీపీ ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మనతో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీదరెడ్డి ఉన్నారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సార్ మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏ రకంగా మీరు ఓటేశారు అమ్మ ఓటు ఏ రకంగా చేశాము ఎవరికి ఓసాము అనేది బయట చెప్పడం ప్రజాస్వామ్యంలో ధర్మం కాదు మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఓ మాట మీకు చెప్పా గతంలోనే అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేస్తానని ఆ మాట కట్టుబడి ఎవరైనా సరే భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు గాని లేదా ఎమ్మెల్సీలు గాని ఎంపీలు గాని ఆ ఓటు వేసే క్రమంలో ఆ సమయానికి అంతరాత్మ ఏం చెప్తుందో అలా ఓటేస్తారు ఆ అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేయడం జరిగింది మీరు ఎవరికి ఓటు వేశానని మీరు అడగటం ధర్మం కాదు నేను చెప్పడం ధర్మం కాదు अंतरात्म प्रबोध मेरे को ओटू वेस्ता चपेन मट कटी आ प्रकार ओट इंको विषय अट वैसी विप जारी हाजर कावाली पार्टी अभ्यर्थ आचारा विप अंदम्मा నేను అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేసా ఈ మాట ముందే మీకు చెప్పా ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉంది ఇంకొక విషయం సార్ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన సమావేశాలు జరుగుతావన్న వైసీపీ తమమేలో దానికి మీకు ఏమన్నా ఆహ్వానించారా మీరేమన్నా ఆ దూరం వైసీపీ తోటి అదే దూరాన్ని పాటిస్తున్నారా ఇంతకు ముందే మీకు చెప్పడం జరిగిందమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగానని ఆ మాటకి ఇప్పటికీ ఎప్పటికీ కట్టుబడి ఉంటా సో ఇది కొట్టంరెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు తాను వైసీపీ నుంచి దూరం జరిగాను అని స్పష్టం చేస్తా ఉన్నారు అదే సమయంలో తన ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తానంటున్నారు మనం కొద్ది రోజుల క్రితం చూసుకున్నట్లయితే చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని చెప్పారు ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం వేయాలని తన టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇప్పుడు కొట్టంరెడ్డి కూడా అదే వాయిస్ వినిపిస్తున్నారు అదే సమయంలో తాను వైసీపీ నుంచి దూరం జరిగానని కూడా మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు దీంతో కొంత ప్రాధాన్యత స్టేట్మెంట్ కు ఉన్న ప్రాధాన్యతను గమనించొచ్చు కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రెహానా ఎన్టీవీ అసెంబ్లీ నుంచి